బీఆర్ఎస్లో కాంగ్రెస్ కోవర్ట్లు ఇంటెలిజెన్స్ లీకులతో అనుమానిస్తున్న కేసీఆర్ ఓర్ని అమ్మ ఇది రివర్స్ ఉందిగా ఇది ఏదో రివర్స్ అయింది యాక్చువల్గా కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్ట్లు ఉండాలి ఇప్పుడట బీఆర్ఎస్లో కాంగ్రెస్ కోవర్ట్లు ఉన్నారట మరి నీ తెలివి ఇంతకాలం నువ్వు ప్రయోగించిన తెలివి మీ ప్రతిపక్షాలలో ప్రయోగించలేనంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా వంద శాతం ఇది వాస్తవమైన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంటెలిజెన్స్ లీకులతో అనుమానిస్తున్న కేసీఆర్ ఇప్పుడు నీ ఇంట్లో జరిగే వ్యవహారాలు మొత్తం ఎవరు బయట పెడతారు నీకు తెలుసా కేసీఆర్ నీ ఇంట్లో వాళ్ళే బయట పెడతారు ఎవరు బయటపెట్టాల్సిన అక్కర్లే వేరే పార్టీ నుంచి కోవట్లు రావాల్సిన అక్కర్లే నీ కుటుంబంలోనే ఉన్నారు కోవట్లు అర్థమైందా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు నీకేదో పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు మొత్తం నా మనుషులను నువ్వు అనుకుంటున్నావేమో విసిగి వేసాలిపోయింది డిపార్ట్మెంట్ మొత్తం ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మొత్తం జరిగే వ్యవహారాలు తెలంగాణ ప్రజలకి అనుకూలంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు గ్రౌండ్ లో అర్థమైందా ఎన్నో ఒకటి రెండు అరా ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఉంటే ఉండొచ్చు కానీ టోటల్ డిపార్ట్మెంట్ అంతా ప్రజలకు అనుకూలంగా మారిపోయింది ఇప్పుడు గులాబీ అభ్యర్థుల కదలికల పైన నిఘా వాళ్ళు ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉందా అనుమానితుల జాబితా ఇప్పటికే అధినేత చేతుల్లో అధికార పార్టీలో మరింత పెరిగిన భయం బీఆర్ఎస్ ఓల్డ్ స్ట్రాటజీకి హస్తం పార్టీ కౌంటర్ అట కేసీఆర్ కేసీఆర్ని పని వాళ్ళు అన్ని రకాలుగా కాంగ్రెస్ వాళ్ళు హైకమాండ్ నుంచి వ్యవహారం అంతా నడిపిస్తున్నారు వీళ్ళ కింద వీళ్ళ చేతిలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో మింగేసు కేసీఆర్ కానీ కేసీఆర్కే అంతు చిలేదు కేసీఆర్కే ఫామ్ హౌస్లో పది రోజులు పండుకొని కింద మీద పడి ఆలోచించినా అందరికీ ఫోన్ చేసినా అంతు చిక్కని వ్యవహారంగా మారిపోయింది కాంగ్రెస్ ఏం చేస్తుందని ఇప్పుడు లోపలనే దింపుతున్నారట ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నది కానీ పార్టీలోని కొందరు అభ్యర్థులు కాంగ్రెస్ కు కోవట్లుగా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు లీకులు ఇచ్చినట్టు సమాచారం ఎన్నికల తర్వాత పార్టీ మారేందుకు వారు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది దీంతో అధికార పార్టీకి భయం పట్టుకున్నది ఫలితంగా అభ్యర్థుల పైన గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు టాక్ పార్టీ అభ్యర్థుల్లో సుమారు పదిహేను మంది హస్తం పార్టీకి టచ్ లో ఉన్నట్టు అయ్యో గింత పని అయిపోయినా కేసీఆర్ ఎటు ఏ పేజీలో ఉంది వార్త సిక్స్ గులాబీ బాస్ నిఘా పెంచిందట అభ్యర్థులు ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలపైన గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది ఒకవైపు ముమ్మర ప్రచారం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల కదలికలు పరిశీలిస్తున్నారు ఇప్పటికే కొంతమంది పేర్లు సైతం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్ కు చేరినట్టు విశ్వసనీయ సమాచారం అట మరి మారుస్తావా పదిహేను మందిని దమ్ముంటే మారుసు మారుస్తాడు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నయం అయిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్క నయం అయిపోయింది ఒకవేళ మార్చింది అనుకో ఆయనే పోటీ చేస్తాడు దెబ్బకి కేసీఆర్కి పార్టీలో ఉంటూనే దెబ్బ కొట్టే ప్లాన్ అట బీఆర్ఎస్ స్ట్రాటజీకి హస్తం పార్టీ కౌంటర్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు ప్రత్యర్థి పార్టీలకు అంతు చిక్కకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటారు కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్ట్రాటజీకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను గులాబీ గూటికి చేర్చుకున్నది దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలను గెలిపించినా వారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే టాక్ ను ప్రజల్లో క్రియేట్ చేసింది దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఈసారి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది అందులో భాగంగానే బీఆర్ఎస్ అభ్యర్థులు ముందుగానే టచ్ లోకి వచ్చేలా చేసుకుంటున్నది హస్తం పార్టీ బీఆర్ఎస్ తరపున గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు వారి మధ్య ఒప్పందం సైతం జరిగినట్టు విశ్వసనీయ సమాచారం కౌంటర్ స్ట్రాటజీలో రేవంత్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తున్నది అయిపోయింది సార్ సార్ని ఇట్లా కూడా ముంచుతున్నారా అయ్యయ్యో ముంచడం మామూలు ముంచదు హుస్సేన్ సాగర్ నీళ్ళలా ముంచాలి కొబ్బరి నీళ్ళే కదా తాగు మంచిగా ఉంటది ఏం కాదు అయ్యో మేనిఫెస్టోకు స్పందన ఏంటి అసలు ఎవరికైనా ఎవరికైనా ఎక్కిందా ఆ మేనిఫెస్టో